So anyhow, we had a great person among us. Anandamandra mandra aadutu paadutu manto gadipadu manam chusam performance maatladam kontamandi ayatho kalisi bonchesi untaru tirigi untaru. So I had an experience with him at least 5 decades. 71 నుంచి ఇప్పటి వరకు మా స్నేహం అట్లే కొనసాగుతుంది. నేను సినిమాలకు వెళ్ళిపోయాను. నేను ఒక 10 to 12 ఇయర్స్ కలిసి పనిచేశాం జర్నాటమెంట్లో. తర్వాత నేను సినిమాలకు వెళ్ళిపోయాను. తర్వాత కూడా నేను ఒక 4-5 ఇయర్స్ గైడ్ చేశాను. తర్వాత అతనే మన హీ వాజ్ ద కమాండెంట్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ. అంటే ఒక స్టేజ్లో ఆంధ్రప్రదేశ్లో అంటే యునైటెడ్ స్టేట్లో కొన్ని వేలాది గ్రామాల్లో యూనిట్స్ ఉండేవి. జనరాటమెంట్ చిన్న చిన్న 2-3 మెంబర్ యూనిట్స్ థౌజండ్స్ ఆఫ్ విలేజెస్ ఉండేవి. సో అట్లాగా చాలా వైడ్ స్ప్రెడ్ ఆ పుస్తకం జనరాటమెంట్ పాటల పుస్తకం కొన్ని లక్షలు మేబీ 5-7 lakhs ఆఫ్ కాపీస్ అమ్ముడు ఉంటుంది ఆ రోజు. సో ఇట్ వాజ్ ఎ ట్రెడిషన్, యాక్చువల్లీ ఒక రెవల్యూషన్ ట్రెడిషన్. గవర్నమెంట్ కూడా ఏం చేయాలో అన్నది వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఎమర్జెన్సీ అప్పుడు మేమిద్దరం అండర్గ్రౌండ్ తప్పుకున్నప్పుడు వెంగళరావు చీఫ్ మినిస్టర్గా ఉండి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే బులారం నక్సలైట్ ఏరియా అని. ఇటు బులారంలో పికెట్ నుంచి బులారం వరకు ఎవరు సిపిఎస్సీ ఉండలేదు. ఇక్కడ మా యూనిట్సే ఉండేవి కల్చర్ యూనిట్స్. అంటే ఈ కల్చర్ యూనిట్స్ని వాళ్ళంత తీవ్రంగా భావించి స్టేట్మెంట్స్ ఇచ్చిన రోజులు 70s. తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత దెన్ ఐ జాయింట్ ఫిలిమ్స్. ఆ ఫిలిమ్స్లో కూడా మా భూమి ఆయనతో బండి కట్టి పాట పాడడము దానితో పర్ఫామ్ చేయడం చేయించాను. రంగుల కళలో 3 పాటలు ఆయన పాడాడు. జమ్ జమ్ములు మరి భద్రం కొడుకు కొడుకు కుమ్రన్న అట్లానే మదనాసుందర్ అనే పాట. సో సినిమా ఆయనకు కొద్దిగా అనుకూలం కాదు. సో థియేటర్ అంటే అతను స్టేజ్ మీదకి వచ్చాడంటే ఆడుకుంటాడు. సో బట్ దాంట్లో జాగ్రత్తగా మేము వర్కౌట్ చేసాం. అవి కూడా చాలా పాపులర్ అయినాయి ఆ ఫిలిమ్స్లో ఆయన పాటలు పాడే పాటలు. మళ్ళీ రీసెంట్గా జైబుల తెలంగాణలో కూడా ఓ పాట పాడాడు కదా మన తూర్పు పొడుస్తున్న పోతుంది, అది కూడా చాలా పాపులర్ అయింది. నేను ఒకసారి వెళ్ళినప్పుడు జనం లేచి ఆడుతున్నారు ఆ పాటలు చూస్తున్నారు. సో మా భూమిలో అంతే డబ్బులు వేసేవాళ్ళు ఆడేవాళ్ళు. ఆ 10-15 నిమిషాలు సినిమా చూడనిచ్చేవాళ్ళు కదా ఆడియన్స్. అది 1 ఇయర్ మా పార్ట్నర్ ఇక్కడ ఉన్నాడు జీ రవీంద్రనాథ్, హూ ఇంట్రడ్యూస్ మీ టు ఫిలిమ్స్ నా పక్కన. నూన్ షోస్లో 1 ఇయర్ ఆడింది. సో ఇట్ వాజ్ ఏ ఫంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. ఒక రెవల్యూషనరీ ట్రెడిషన్ అంటే నాటక రంగంలో అట్లా సినిమాల్లో కూడా వీలైనంత వరకు మేము రెవల్యూషనరీ అనగానే రెవల్యూషనరీ. సో మిగతా సినిమాలు ఏంటంటే సమాజానికి చాలా దగ్గరగా ఆ రకంగా మేము ఉండేట్టుగానే మేము సినిమాలు తీసాము. కమర్షియల్ సినిమాలు చేయలేదు. సో చేసిన కొన్ని ఫిలిమ్స్ అయినా కానీ సమాజానికి ఉపయోగపడగలదు. ఎందుకంటే ఆ జన్నాట్యమండలో వచ్చిన కల్చర్ నుంచి వచ్చినాను కాబట్టి నేను దానికే పరిమితమై వర్క్ చేశాను. నేనేమనుకుంటానంటే ప్రతి మనిషికి మనిషి అయి మనం పుట్టినప్పుడు మనకు సామాజిక బాధ్యత ఉంటుందని. ఆ సామాజిక బాధ్యత ఎవరు మనకి భుజాల మీద పెట్టక్కర్లేదు, లేకపోతే ఒక బలవంతంగా మనతో చేయించేది కాదు. అది అది మనమే సమాజంలో ఇప్పుడు మనం ముష్టి అడుక్కునే వాళ్ళు ఉంటారు, కార్మికులు ఉంటారు, డ్రెస్సెస్ సరిగ్గా ఉండవు, ఈ స్లమ్స్లో బతికే వాళ్ళు ఉంటారు. బాధ అనిపిస్తుంది. మనం ఓసారి ఆలోచించిన మన ఫ్యామిలీ అట్లా ఉంటే ఎట్లా ఉండేది అంటే మనం భరించగలమా? వి కాంట్ టాలరేట్. ఇట్లా మా ఇంట్లో చిన్న మనకి ఒక సామాన్ లేకుండా మనం బాధపడతాం. డ్రెస్ సరిగ్గా టైంకి ఇస్త్రీ కాకుండా ఉంటే మనం వేసుకొని బయటకు వెళ్ళలేము. అన్ని ఫెసిలిటీస్ మనకు ఉండాలి. రోడ్స్లో ఉండేవాళ్ళు, రోడ్డు మీద తిరిగేవాళ్ళు, అడుక్కునే వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళకి. సో వాళ్ళ గురించి ఎక్కువ పని చేశాను మేము. ఆయన నాటక రంగంలో కానీ నేను 10-15 సంవత్సరాలు చేశాను. తర్వాత నేను సినిమా రంగంలోకి వచ్చినా కానీ వి మోర్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద పీపుల్ హూ ఆర్ నీడీ. ఎవరికైతే సమాజంలో అట్టడుగు సమాజంలో అట్టడుగులో ఉన్నారో, ఎవరైతే బాధలు పడుతున్నారో, అలాంటి జీవితాలు గడుపుతున్నారో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్మికులు ఉన్నారు, ఈ మన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వాళ్ళు లేకుండా ఇప్పుడు కాంప్లెక్స్ రాగలవా? ఇప్పుడు ఈరోజు మనం సిటీ హైదరాబాద్ సిటీ షికాగోలో అయిపోయిందని మాట అనుకుంటాం మనం. అంటే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా కన్స్ట్రక్షన్స్ పెరిగాయి. అంటే ఇది ఎవరు కడుతున్నారంటే ఇప్పుడు మిషన్స్ వచ్చాయి కొంతవరకు, కానీ అదర్వైజ్ మ్యాన్ పవర్ లేకుండా మిషన్స్ వచ్చినా మిషన్స్ అవి నడవవు కదా, మనిషి నడిపించాలి వాటిని. సో వాళ్ళు చాలా కష్టపడుతుంటారు, బాధపడుతుంటారు. అంటే వాళ్ళకేంటంటే ఇతరులను ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేయాలో తెలీదు, కానీ వాటిని నిర్మించే వాళ్ళకి తెలుసు
దాని ఎట్లాగా డబ్బు బిజినెస్ చేయాలి డబ్బు చేసుకోవాలని దానికి విక్టిమైజ్ అవుతుంటారు వాళ్ళు. సో ఒక దేశం ఒక లెవెల్కి వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 1947లో మనకి ఇండిపెండెన్స్ వస్తే ఇప్పటికి మనకి 75 ఇయర్స్ మనం బాగానే ప్రోగ్రెస్ చేసాము, బయట దేశంలో మనం పేరు తెచ్చుకున్నాం భారతదేశం చాలా ఇంపార్టెంట్ దేశం అని. బట్ ఇప్పటికీ మన దగ్గర ఎడ్యుకేషన్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చూస్తే ఎడ్యుకేషన్ కూడా మనకు సరిపోయేట్టు లేదు, వైద్య సదుపాయాలు కూడా అంతగా లేవు. సో ఇప్పుడే కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి, వాళ్ళేమో విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు వాళ్ళ ఛార్జెస్ అవి. సో ఇప్పటికీ మనకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇంకా మనకు భారతదేశంలో ఇంకా ఇంప్రూవ్ కావాల్సి ఉంది. సో ఈ పావర్టీ లైన్కి మనం బయట రావాల్సి ఉంది. వస్తే తర్వాత అందరం సంతోషంగా ఉంటే ఎవరికి విప్లవం అక్కర్లేదు. సో వెన్ పీపుల్ ఆర్ హ్యాపీ వై వన్ నీడ్స్ రెవల్యూషన్, ఇదొక ఫ్యాషన్ కాదు కదా, అది అవసరానికి చేస్తున్న పని. ఉండాల్సింది కాదు, యాక్చువల్లీ సీఎం కూడా యూ బిన్ ఇన్వైటెడ్ హిమ్ అండ్ టేక్ హిజ్ అడ్వైజెస్ ఫర్ ద కల్చర్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రసమీ బాలకృష్ణ ఉన్నాడు, వాళ్ళందరూ గద్దర్ శిష్యులు కదా వాళ్ళంతా. మన గోరటి వెంకన్న ఉన్నాడు, వీళ్ళందరూ కూడా మేము వచ్చిన తరం తర్వాత తరం వీళ్ళు, వాళ్ళు మా తరం 70s వచ్చిన తర్వాత తరం వాళ్ళు. వాళ్ళందరూ మంచి ఆర్టిస్ట్లే, ప్రజా కళాకారులే, దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. సో కాబట్టి ఆయన కనీసం ఒక అడ్వైజర్గా ఉంటే బాగుండేది ఈ 10 ఇయర్స్ నుంచి. బట్ పాలిటిక్స్ ఉంటాయి కదా, వి కాంట్ హెల్ప్. సో అప్పటికే ఆయన ఏదో చేస్తూ వస్తున్నాడు, బట్ ఒక స్టేబుల్గా ఉంటే ఇంకా బాగుండేదేమో, అతను ఆరోగ్యం కూడా బాగుపడేదేమో అని అనుకున్నాను. బట్ థింగ్స్ అట్లా జరగాల్సింది జరిగింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద థింగ్స్ వాట్ హ్యాపెండ్. ఐ లాస్ట్ మై గ్రేట్ ఫ్రెండ్, వాజ్ ఎ గ్రేట్ లవర్ ఆఫ్ పీపుల్, లవర్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్టికులేటర్ అండ్ వైబ్రెంట్ ఆర్టిస్ట్. దిస్ నో మ్యాచ్ టు దట్ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ ఇన్ ద కంట్రీ. మన దగ్గరే కాదు, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియాలోనే అలాంటి ఆర్టిస్ట్ లేదు. అంత డెడికేటివ్ ఆర్టిస్ట్, అంత అంత వైబ్రెంట్ ఆర్టిస్ట్, అంత టాలెంటెడ్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.